ఓం నమో వెంకటేశాయ. 56వ రోజు పారాయణమండి. నేను చేసే ప్రతి ఆడియోస్ కూడా మీరు మళ్ళీ వినాలి అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో గురు స్పేస్ దేవా స్పేస్ దత్తా స్పేస్ ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుందండి. నా యొక్క పారాయణాలన్నీ కూడా అందరూ వినగలరు. ఆ భగవంతుని గురించి కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నా ఆడియోస్ అన్నీ విని అందరూ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మనం వెంకటాచల మహత్యం అనే ఈ గ్రంథం పారాయణం చేస్తున్న చివరి రోజు, ఆఖరి రోజు అండి, పారాయణం ఈ రోజుతో సమాప్తం అవుతుంది. ఒక్కసారి మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య వైభవం గురించి మరొకసారి గుర్తు చేసుకుందాం. శ్రీ శేషాద్రి, గరుడాద్రి, వరాహాద్రి, శ్రీనివాసాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వేదాద్రి, తీర్థాద్రి, జ్ఞానాద్రి, సుమేర శిఖరాద్రి, కనకాద్రి, పుష్కరాద్రి, ఆనందాద్రి, నారాయణాద్రి, హేమాద్రి, వెంకటాద్రి మొదలైన పేర్లతో పిలువబడే తిరుమలపై కళ్యాణ గుణసాగరుడు, భక్తప్రియుడు, జగన్నాథుడు అయిన శ్రీనివాసుడు వెలసి ఉన్నాడు. ఇతడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వేదాంత నిలయ శ్రీమాన్ కళ్యాణ గుణసాగర భక్తప్రియో జగన్నాథ శ్రీనివాసోస్తు మే హృది. అందుకే తిరుపతి కొండ భూలోక వైకుంఠమైంది. వెంకటరమణుడు అందరి దేవుడయ్యాడు. ఋగ్వేదంలోని దశను మండలంలోని 155వ సూక్తంలోని 1వ మంత్రం ప్రకారం శ్రీ మహావిష్ణువుడు అర్చనా రూపంలో తిరుమల కొండ మీద వెలసి విష్ణు పర్వతానాం అధిపతి అని అనిపించుకున్నాడు. ఋగ్వేద మంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే వర్తిస్తుంది. వికటే గిరిం అంటే వెంకటాద్రి, సిరిం భిటస్య అంటే శ్రీనివాసుడు. ఈ స్వామి అనిష్టములను అరిష్టములను తొలగిస్తాడు, సకల సుఖాలను కలిగిస్తాడు, సర్వాభీష్టాలను నెరవేరుస్తాడు. అందుకే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామివారికి సరి సమానమైన దేవుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ ఉండడు, ఉండడుగాక ఉండడు అని అర్థం. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నానండి. నేను మొదటి రోజు పారాయణం చేసినప్పుడు వెంకటేశ నమోదేవో అని చదివానండి. ఇక్కడ ఈ గ్రంథంలో అక్కడక్కడ అచ్చులు తప్పులు పొరపాట్లు ఉండడం వల్ల నాకు తెలియక నేను అలా చదివానండి. మీ అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇది ఆడియో చేసిన తర్వాత అందరూ నాకు చెప్పిన తర్వాత ఈ తప్పును నేను సరిదిద్దుకొని మళ్ళీ మీ అందరి ముందు నేను క్షమాపణ కోరుకుంటున్నానండి. ఆ ఆడియోలో చెప్పడం నాకు కుదరలేదు, ఎడిట్ చేయడం అంతా అయిపోయింది. అందుకే అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడం కుదరలేదు. అందుకే మళ్ళీ మీ అందరికీ క్షమాపణ కోసం నేను ఇక్కడ ఈ శ్లోకాన్ని చదివి దీనికి తగ్గట్టుగా వివరణ ఇస్తున్నానండి. ఇదంతా కూడా నా సొంతంగా నేను చెప్పింది అయితే కాదండి. ప్రతి ఒక్కటి కూడా అందరూ తెలుసుకోవాలి ఎంతో కొంత అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నది చదివి నేను మీకు చెప్పగలుగుతున్నాను. నేను నాకు పెద్దగా భగవంతుడి గురించి ఏమీ తెలియదండి. చాలాసార్లు తిరుపతితో ఉంటాను, ఎక్కడ ఏమిటి ఏదైనా స్థల పురాణం తెలిస్తే ఎక్కువగా బాగుంటుంది అన్న నాకు ఒక ఉండే ఎప్పుడు ఉండే అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఈరోజు నేను ఇలా ఈ ఆడియోస్ పారాయణం అంటూ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ పుస్తకంలో కానీ నేను చదివేటప్పుడు కానీ తప్పులు, ఆ ప్రొనౌన్సియేషన్ పదాలు ఉచ్చరించేటప్పుడు తప్పులు ఉంటే క్షమించగలరు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న తప్పు నాకు తెలియక చదువుతున్నాను. ఇంకొకసారి ఆ భగవంతునిలో తన్మయత్వంతో చదువుతున్నప్పుడు తెలిసిన పదాన్ని కూడా ఆ మాట మాట్లాడటం కష్టంగా ఉండేసి నాకు మాట తడబడుతూ ఉంటుంది కొన్ని కొన్ని సమయాలలో. అంటే కళ్ళెదురుగా పుస్తకం ఉంది, ఆడియో చేస్తున్నాను, అందరూ వింటున్నారు అన్న భావన నేను మర్చిపోయి ఆ స్వామిలో తన్మయంతో ఉండటం వల్ల చదవలేక కొన్ని కొన్ని తప్పులు జరిగాయండి.
అందరూ తెలుసుకోవాలి, ఈ కలికాలంలో భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి, ఆరోగ్య పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నాయి, పుస్తకాలు గ్రంథాలు చదవలేము, తెలుసుకోలేకపోతున్నామని కారణంతో నేను ఇలా చేశాను. మనం మన పిల్లలకి కూడా ఇలా రోజుకొక కొద్దిసేపు భగవంతుని పారాయణం చేసి మన పిల్లలకు భవిష్యత్ తరాల వారికి కూడా భగవంతుని గురించి కథలుగా చెప్పచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ పారాయణాలు చేస్తున్నానండి. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామికి సరి సమానమైన దేవుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ ఉండడు, ఉండడుగాక ఉండడు అని అర్థం. దేవదేవుని ఆరాధించడం అనాదిగా జరుగుతున్నదే. అర్చావతారంలో విధి విధానం ప్రకారం మహాజ్ఞానులు ఆరాధిస్తే భక్తి తప్ప మరే జ్ఞానము లేనివారు ఏ విధిని పాటించక ఆ దేవదేవుని కొలుస్తూ ముక్తిని పొందుతారు. ఎలా పిలిచినా ఎలా కొలిచినా పలికే వెన్నంటి నిలిచే ఆ త్రివిక్రముడు సుగుణుడు సకల రూపధారుడు, అదే సమయంలో నిర్గుణుడు నిరంజనుడు. ఇంతటి చిత్రమైన దేవుడిని చిన్మయ స్వరూపుడిని ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. అది ఆ మహామాయావి లీల. ఆ శ్రీయపతి విభూతిని ఎవరు వర్ణించగలరు? ఆ దేవదేవుని పాదధూళితో ఒక్క క్షణమైనా చాలు 7 జన్మలు తరించడానికి, లోకాలను అనుగ్రహించడం కోసం 5 రకాల అర్చావతారాలుగా భగవంతుడు వెలిసే అవకాశం ఉంది. పరస్వరూపం, వ్యూహస్వరూపం, విభవస్వరూపం, అంతర్యామి స్వరూపం, అర్చాస్వరూపం అనేవి ఆ 5 అర్చావతారాలు. పరస్వరూపం అంటే మహావిభూతి స్వరూపం. శ్రీవైకుంఠమున శేష తల్పముపై పరుండి శ్రీదేవితోనూ భూదేవితోనూ కూడా ఉండి అనంత పద్మనాభుడై ఆ పద్మమందు పరమేష్ఠిని సరస్వతిని కలిగి ఉండి గరుత్మంత విశ్వక్సేనాది మహామహులతో కలిసి ఉండి త్రి జగన్మోహన స్వరూపంతో వైజయంతి మాలధారి అయి పంచాయుధాలను ధరించి సకల దేవతలకు యక్ష కిన్నెర కింపురుషాది దివ్య పురుషులకు మహర్షులకు మహాయతులకు పరమ భక్తాగ్రేసరులకు మాత్రమే గోచరమయ్యే మహాస్వరూపం వాసుదేవునిది. ఇట్టి స్వరూపం సందేహం లేకుండా పరస్వరూపమే. ఇటువంటి స్వరూపం కాలాతీతమైనది, ఆ మాటకొస్తే అన్నింటికీ అతీతమైనది. ఇటువంటి మహావిభూతి స్వరూపాన్ని అర్చించడం అందరికీ సాధ్యం కాదు. చిత్రకారులు ఊహించి రూపొందించిన చిత్రాలను చూసి ఆరాధించడమే మానవ మాత్రులు చేయగలరు. ఇక వ్యూహస్వరూపం, పరస్వరూప ఆరాధన అందరికీ సాధ్యం కాదు. కనుక వ్యూహస్వరూపం రంగంలోకి వచ్చింది. సృష్టి స్థితి లయలను నిర్వర్తించడం కోసం, ముముక్షువులైన ఉపాసకులను అనుగ్రహించడం కోసం వేంచేసే స్వరూపం వ్యూహస్వరూపం. వైఖానస శాస్త్రం ప్రకారం విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపాలు వ్యూహస్వరూపాలు. పాంచరాత్రవేత్తల ప్రకారం విష్ణు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధమూర్తులు వ్యూహస్వరూపాలు. వాస్తవానికి పేర్ల మార్పే తప్ప రూపాలన్నీ ఒకటే. తర్వాత విభవస్వరూపం 3వది. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం భగవంతుడెత్తిన శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు విభవస్వరూపాలు. మత్స్యమూర్తి కూర్మమూర్తి నరసింహమూర్తి కూడా విభవస్వరూపాలే. వామన పరశురామ బలరామమూర్తులను కూడా కొలుస్తారు, కానీ ఎందుకో మరి ప్రాచుర్యం తక్కువ. శ్రీరామునికి శ్రీకృష్ణునికి ఉన్నది దేవాలయాలు, మరే దేవునికి ఉండవని విస్పష్టం. అంతర్యామి స్వరూపం అత్యంత విశిష్టమైంది. ఇది విద్యోతమానమగు దివ్యస్వరూపము. భగవంతుని సాక్షాత్కారం కలిగిన ఏ పుణ్యాత్ములకో ఈ స్వరూపం అవగతమవుతుంది. అయితే ఆ సాక్షాత్కారం కలగాలంటే జన్మ జన్మాంతర సంస్కార ఫలం పరిపక్వం కావాలి. ఇక అర్చస్వరూపం సామాన్య మానవుల కోసం దేశ కాలాది నియమాలు లేక సర్వసహిష్ణువై అర్చక పరాధీనుడై ఆలయాలయందు వేంచేసి ఉండే విగ్రహ స్వరూపాలు. ఈ విగ్రహాలు దారు విగ్రహాలు కావచ్చు, శిలా విగ్రహాలు కావచ్చు. మంగళ స్వరూపాలైన దివ్య ద్రవ్యాల నుంచి
మరకత మాణిక్యాది మణిశిలల నుంచి కానీ ఈ విగ్రహాలు రూపొంది ఉండవచ్చు. ఇది ప్రాకృతికాలు కావచ్చు, మానవ నిర్మాత నిర్మితాలు కావచ్చు. భక్తజనులు అందరి కోసం మందిరాలలో మూర్తిగా భగవంతుడు అవతరించడం అతి గొప్ప వరమానం. అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సలః అని ప్రమాణము. అర్చావతారంలో ఉన్న స్వామి అందరికీ బంధువు, బంధువాత్సల్యుడు కూడా అని దీని అర్థం. అయితే గుడిలోని దేవతా శిల్పంలా గోచరించే లోకనాథుడు అజ్ఞానిలా, అసక్తునిలా, అధీనునిలా, అపోర్ణునిలా కానవస్తాడు, కానీ అది నిజం కాదు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వశేషి, అవాప్త సమస్త కాముడు, నిరవధిక కరుణాసముద్రుడు, నిర్నిద్రుడు, నిర్గుణ నిరంజన వికల్పుడు అయిన భగవంతుడు మన కోసం అలా శిలామూర్తిగా వెలిసి ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు ఎంతో దయతో నేత్ర, పుత్ర, కలత్ర, క్షేత్రాది మోక్ష పర్యంతములకు సమస్త కామితములను ఈడేర్చుచున్నాడు. మన ఇంగితాన్ని బట్టి మన వాంఛితాన్ని ముగ్ధమోహన సుందరుడికి కర్పూరహారతి ఇస్తారు. ఆ తర్వాత విశ్వరూప దర్శనం కోసం భక్తాదులందరూ స్వామి సన్నిధానానికి వేంచేస్తారు. స్వామి ప్రభలను ఈ అర్చా స్వరూపం నాలుగు రకాలుగా అవతరించి ఉండవచ్చును. అవి స్వయం వ్యక్తము, దివ్యము, సైద్ధము, మానుషము అనే నాలుగు రకాలు. స్వయం వ్యక్తము అనగా స్వయంభు విగ్రహాలు. ఈ విగ్రహాలు అవంతట అవే వెలుస్తాయి. తిరుమలలోని శ్రీవారి సాలగ్రామ శిలా విగ్రహం స్వయంభువే. ఆ స్వామి లోకోద్ధరణ కోసం అలా వెలిశాడు. అంతే, ఇటువంటి స్వయంభు విగ్రహాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. దివ్య విగ్రహాలు అంటే దేవతల చేత ప్రతిష్ఠించబడిన అర్చా స్వరూపాలు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరలింగం రూపం ఇటువంటి దివ్య రూపమే. ఇక యోగ సంసిద్ధులు ప్రతిష్ఠించిన విగ్రహాలు సైద్ధ విగ్రహాలు. శ్రీ వ్యాసతీర్థులు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఇటువంటివే. ఇక నాలుగవదైన మానుష విగ్రహాలు మనుషులు రూపొందించి ప్రతిష్ఠించినవి. ఈ మానుష అర్చా స్వరూపాలే నేడు మన దేశమంతటా ఆ మాటకొస్తే ప్రపంచం మీద కానవస్తాయి. కాబట్టి శ్రీ వెంకటాచలపతి స్వయంభువు, ఇది శ్రీవారి లీల. ఈ స్వామి విభూతి గురించి వరాహ, పద్మ, గరుడ, మార్కాండేయ, వామన, బ్రహ్మ, భవిష్యోత్తర, ఆదిత్య, స్కాంద, బ్రహ్మాండ పురాణాలలో అతి మనోహరంగా విపులీకరించబడి ఉంది. ఈ స్వామివారికి వైఖానస శాస్త్రం ప్రకారం ఆరాధన జరుగుతోంది. శ్రౌతం వైఖానసం ప్రోక్తం అని శృతి. ఈ స్వామి ఆరాధనా వైభవం చెప్పనలివి కానిది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే నానుడికి శ్రీనివాసుడే నిదర్శనం. స్వామివారి యొక్క సప్తగిరి శిఖరాల గురించి, వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా బ్రహ్మాండ పురాణంలో, భవిష్యత్ పురాణంలో, స్కాంద పురాణంలో, పద్మ పురాణాలలో కూడా చాలా చాలా కథలుగా ఇక్కడ ఇచ్చారండి. నేను ఇవన్నీ కూడా ఒక రెండు మూడు పుస్తకాలు రిఫర్ చేసి ఏది బాగుంది అక్కడ కొంచెం సేకరించి ఒక కథలాగా మీకు చెప్తే, మీరు పిల్లలకి నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ భగవంతుడి గురించి, ఇలా ఈ లీలల గురించి తలుచుకుంటూ ఉండాలి అన్నట్టుగా కొంచెం నేను ఇలా పారాయణం ఇవన్నీ కొంచెం చేస్తున్నానండి. ఇక్కడ నేను చదివిన ఈ ఆడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ రైటర్సు బుక్ యొక్క నేము అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, యూట్యూబ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. వాటిని అందరూ కూడా మీరు చూడగలరు. ఇంకా మీకు వివరంగా చాలా తెలుసుకోవాలని ఉంటే వెంకటాచల మహత్యం అనే గ్రంథంలో చాలా వివరంగా ఇచ్చారండి. ఇంకా ఇక్కడ మనకి చెప్పినట్టు కూడా వరాహ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, మార్కాండేయ, వామన, బ్రహ్మ, భవిష్యోత్తర, ఆదిత్య, స్కంద, బ్రహ్మాండ పురాణాలలో అతి మనోహరంగా విపులీకరించబడి ఉంది అని చెప్పి చెప్పారు. వాటిని కూడా రిఫర్ చేస్తే మీరు ఇంకా పూర్తిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మీరు తెలుసుకోవచ్చు. నేను చదివేటప్పుడు ఎక్కడైనా తప్పులు ఉండి, తెలిసి తెలియక తప్పులు చదివినా, ఉచ్చారణ దోషాలు ఉన్నా, అర్థం కాకపోయినా మీ అందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారికి మరియు అంకరాజు గారికి
ఎంతో 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పారాయణాలు మీరందరూ వింటున్నందుకు, మీరు వింటున్నందువల్లే నాకు చేయాలి అని అనిపించిందండి. ఇప్పటి వరకు నేను చేసిన ఆడియోస్ పారాయణాన్నింటినీ కూడా మీరు ఎంతో ఆదరించారు కాబట్టి నాకు ఇంకా చేయాలి అన్న ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి సచరిత్ర, అవధూత గజానన లీలామృతం, ఇంకా కొంతమంది అవధూతల గురించి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర, మొగలచెర్ల అవధూత స్వామి గురించి, శివ మహాపురాణం, కార్తీక పురాణం, వెంకయ్య స్వామివారు, తర్వాత ఇంకా ఇంకొన్ని ఆడియోస్ చేశానండి. నేను ఇంకా ప్రతిదీ కూడా చేసేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒక చిన్న విషయం ఏంటంటే అండి, నేను ఇక్కడ ఉన్న పుస్తకాలను చదివి మాత్రమే చెప్తున్నానండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు తెలుపగలరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఆ పరమాత్ముడికి, తల్లిదండ్రులకి, గురువులకు, పెద్దలకు, ముందుగా నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ఆడియోస్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇది శ్రీ వెంకటాచల మహత్యం అనే గ్రంథం పారాయణం ఈరోజుతో పూర్తి అయినదండి. ఇది 56వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు వెంకటేశ్వర అర్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వే. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.